అంటే ఈ మనిషిని ఆయన మెంటల్ హాస్పిటల్ నేర్పించే కార్యక్రమం దగ్గరుండి అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్ నేర్పించాను అధ్యక్ష. అధ్యక్ష మేనిఫెస్టోలో క్లియర్ గా రాస్తాం, పట్టణ గృహ నిర్మాణ కింద నిర్మించే ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టాం. మేనిఫెస్టోలో పెట్టింది క్లియర్ కట్ గా ఏదైతే నేను చెప్తా ఉన్నానో నేను చేస్తే ఈ మనిషి పిచ్చాసుపత్రికి అర్జెంట్ గా ఈ మనిషిని పిచ్చాసుపత్రికి చేర్పించకపోతే సమాజానికి రాష్ట్రానికి అత్యంత హానికరము ప్రమాదకరం అధ్యక్ష. ఎందుకంటే ఈ మనిషికి పూర్తిగా అప్పర్ కంపార్ట్మెంట్ లో పూర్తిగా పోయింది అధ్యక్ష. లేడు మనిషి ఇక్కడ లేదు. ఇక్కడ ఈ మనిషిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లీడర్ గా పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా పిచ్చి త్వరలోనే పిచ్చి పడుతుంది అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, మేము చాలా స్పష్టంగా ఆ రోజు మా మేనిఫెస్టోలో చెప్పాం, మీరు మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, మీ మేనిఫెస్టోలో మార్చి రాసుకున్నామంటారు. నేను అడిగాను అధ్యక్ష, 365 స్క్వేర్ ఫీట్ ఉన్నా 430 స్క్వేర్ ఫీట్ ఉన్నా అందరూ పేదవాళ్ళు అధ్యక్ష. ఈరోజు ఒక బెడ్రూము 2 బెడ్రూములు వాళ్ళు కొంత పెట్టుకోగల వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. నేను ముఖ్యమంత్రిని అడిగేది ఆ వివక్షత వద్దు, పేదవాళ్ళ పట్ల వివక్షత పెట్టడం మంచిది కాదు. మీరు చెప్పిన హామీ మీ మాట నమ్మారు. మీరు మీటింగ్లో ఒకటి మాట్లాడతా, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంకోటి చెప్తామంటే అది మీ విద్యకి వదిలి పెడుతున్నా. కానీ మీరు ఎప్పుడంటారు, ఇప్పుడు కూడా మాట్లాడారు, మాదంతా మడమ దిప్పం మాట తప్పవని 24 గంటలు చెప్తారు. ఇప్పుడు అడుగుతున్నా, మడమ తిప్పకపోతే మాట తప్పకపోతే పాలకొల్లో మీరు చెప్పిన దానికి నిలబడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మనిషికి నిజంగా పిచ్చి పట్టింది అధ్యక్ష. ఈ పిచ్చి పట్టిన మనిషిని అనేసరి ఏం మాట్లాడుతున్నామో నిజంగా అర్థం కావడం లేదు అధ్యక్ష. నేను అనింది ఏమిటి, ఆయన చెప్పేది ఏమిటి, ఆయన ఏది మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థమవుతుంది అసలు. అసలు ఎక్కడికెక్కడ వక్రీకరిస్తామన్నాడు అధ్యక్ష. అసలు ఏం మాట్లాడినాము, ఏం మేనిఫెస్టోలో చెప్పినాము, ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏమన్నా రోడ్డున్నా నిజంగా ఏమైనా బుర్రుందా ఆయనకి, ఏమన్నా నిజంగా ఈ పిచ్చి ఆసుపత్రిలో చేరి చేర్చాల్సిన ఈ మనిషిని తీసుకోవడానికి అసెంబ్లీలో కూర్చోబెట్టి ఏం చేస్తా ఉన్నాడు అధ్యక్ష. What is wrong with this man? This man is gone. This man is gone senile. పిచ్చి పట్టింది మీకు. దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి, కాస్త ఎరగట్టకు పోండి. హైదరాబాద్ నుండి ఎలా ఉన్నారు, ఎందుకు సాగా ఎందుకు అందరినీ చంపుతారు ఇట్లా అధ్యక్ష. పాపం ముఖ్యమంత్రి గారు పాపం నన్ను ఎరగడ్డ పంపిస్తారనుకున్నాడు, కానీ ఆయన పోవాలని నేను పోవాలో ఆయనకి తెలుసుకోవాలి, అది ప్రజలు కూడా ఆలోచిస్తారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.